సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. భారత్ లో విపత్కర పరిస్థితుల దృష్ట్యా వేదికను యుఏఈ కి మార్చిన బీసీసీఐ ఐపీఎల్ 2020 ను విజయవంతంగా పూర్తి చేసి వారికి వినోదాన్ని అందించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ 2021వ సీజన్ కు వచ్చేసరికి సీన్ మారింది. ఈసారి స్వదేశంలోనే క్యాష్ రిచ్ లీగ్ నిర్వహించారు. కానీ బయోబబుల్లో ఉన్న ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్ 2021కి మధ్యలోనే బ్రేక్ పడింది. 31 మ్యాచ్లు మిగిలి ఉండగానే టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో భారత ఆటగాళ్లు తమ ఇళ్లకు చేరుకోగా విదేశీ ఆటగాళ్లందరూ స్వదేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆటగాళ్లు అక్కడే క్వారంటైన్ లో ఉన్నారు. అయితే ఐపీఎల్ 2021లో ఆడిన ఇంగ్లాండ్ ఆటగాళ్లకు న్యూజిలాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ జట్టులో చోటు లభించకపోవచ్చు. ఆటగాళ్లకు విరామం ఇవ్వాలనే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్లో పాల్గొన్న జోస్ బట్లర్, జానీ బేర్స్టో, శామ్ కరణ్, క్రిస్ వోక్స్, మోయిన్ అలీ అందరూ ఐపీఎల్లో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడారు. ఇంగ్లాండ్కు వెళ్లిన తర్వాత 10 రోజుల క్వారంటైన్ లో ఉన్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం జూన్2న తొలి టెస్ట్ లార్డ్స్ లో జరుగుతుంది. దీంతో కేవలం 2 వారాల సమయం ముందే వీరి క్వారంటైన్ గడువు ముగియనుంది. అయితే ఇంత తక్కువ సమయంలో వీరు టెస్ట్ సిరీస్ కు సిద్ధం కాలేరని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఒల్లీ రాబిన్సన్, ఓవర్టన్, బ్రాస్లేను ఆడించే ఛాన్స్ ఉంది. క్వారంటైన్ లో ఉన్న ఆటగాళ్లు టెస్ట్ సిరీస్ కు సిద్ధం కావడం కష్టమేనని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.